ఈ మధ్య కాలంలో మనకందరికి తెలిసి సైబర్ ఆన్లైన్ మోసాలు ఎక్కువ కావడం, మన దగ్గర చిత్తూరులో కూడా దీనిపైన ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా మన దగ్గర గతంలో రిజిస్టర్ అయిన కేసెస్ కూడా తీసి ఇన్వెస్టిగేట్ చేస్తే వీటిలో ఒక కోల్కతాలో ఉన్నటువంటి గ్యాంగ్ దీన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా మనకి తేలింది. వారిందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీరి ఎంఓ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఎంఓ. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు మామూలుగా గిఫ్ట్ కార్డ్స్ అనేవి అందరికీ సుపరిచితమే. మీరు ఫలానా స్క్రాచ్ కార్డ్ని మీరు స్క్రాచ్ చేసిన తర్వాత దాంట్లో ఒక వౌచర్ ఉంటుంది, అది ఏదో మీకు ఒక వెహికల్ కానీ లేదా అమౌంట్ కానీ మీకు గెలుచుకున్నట్టుగా వస్తుంది, దానిపైన మీరు క్లెయిమ్ చేయవచ్చు ఆ గిఫ్ట్ని. సో ఆ వీక్నెస్ని వీళ్ళు ఉపయోగించుకొని మనకి మామూలుగా ఆన్లైన్ నుంచి డెలివరీ చేసే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ డెలివరీ బాయ్స్ని కొంతమందిని లోపరుచుకొని ఆ డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి వీళ్ళు అడ్రస్సెస్ సంపాదించారు. అంటే మనము ఇప్పుడు నేను ఉదాహరణకి ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఆన్లైన్ ఐటమ్ ఆర్డర్ పెట్టాను, నా ఇంటికి డెలివరీ ఇచ్చే బాయ్ ఎవరితో వస్తారో తనకి నా ఫోన్ నెంబర్ తెలుస్తుంది, నా ఇంటి అడ్రస్ కూడా తెలుస్తుంది. సో ఈ అడ్రస్సెస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇతని డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి వీళ్ళు కొంత మనీ ఇచ్చేసి ఆ అడ్రస్సెస్ సంపాదిస్తారు. సంపాదించి మీ అడ్రస్కి ఒక లెటర్ పంపిస్తారు, మేము ఫలానా ఆన్లైన్ కంపెనీ నుంచి పంపిస్తున్నాము, అదొక జెన్యూన్ కంపెనీ పేరు మీద ఒక ఫేక్ లెటర్ తయారు చేస్తారు. దానికి సంబంధించి స్టాంప్స్ కూడా తయారు చేసుకున్నారు, ఫేక్ స్టాంప్స్. సో ఆ స్టాంప్స్ తయారు చేసి మేము సోచు కంపెనీ నుంచి మీకు ఈ లెటర్ పంపిస్తున్నాము, మీరు ఒక స్క్రాచ్ కార్డ్ గెలుచుకున్నారు. సో దీన్ని మీరు స్క్రాచ్ చేసిన తర్వాత దానిపైన మీరు గిఫ్ట్ ట్యాక్స్ మీరు కడితే మీకు ఆ అందులో ఉన్నటువంటి ఏదో గిఫ్ట్ అయిన ముందు మీకు డెలివరీ చేస్తామని చెప్పి మొదట మిమ్మల్ని కన్జ్యూమర్ని ఫస్ట్ లోపరుచుకుంటారు. సో మన దగ్గర చిత్తూరు పంటంలో ఒక కంప్లైంట్ ఇట్లాగే ఈ మధ్య కాలంలో రిసీవ్ అయింది. చూసినట్లయితే మీరు చూస్తే ఇప్పుడు ఇట్లా ఒక లెటర్ కన్జ్యూమర్కి వస్తుంది, పేరుతో పాటు వాళ్ళు ఏం ఐటెం కొన్నారో ఆ ఐటెంతో పాటుగా వస్తుంది, దాంతో మనం ఏమనుకుంటుతో పాటుగా వస్తుంది, దాంతో మనం ఏమనుకుంటాం నిజంగానే మనం కొన్న ఐటెం వాస్తవమే. సో పేరు డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో నిజమైంది అని చెప్పేసి వీళ్ళు ఓపెన్ చేయడం, దాంట్లో వీళ్ళు ఈ లెటర్తో పాటు ఒక కార్డులో పంపిస్తారు, గిఫ్ట్ కార్డ్, అండ్ దీంట్లో కొన్ని ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఇది వచ్చేసి ఒక ఫేక్ సీల్ తయారు చేశారు. ఈ కంపెనీ వచ్చేసి మనకి మీషో అనేది యాక్చువల్గా ఆన్లైన్ గార్మెంట్స్ వెరీ పాపులర్ కంపెనీ. ఆ మీషో కంపెనీ పేరు మీద ఒక ఫేక్ స్టాంప్ తయారు చేసి ఒక ఫేక్ లెటర్ తయారు చేసి కన్జ్యూమర్ పంపిస్తారు. పంపించేసి ఇలాంటి ఒక స్క్రాచ్ కార్డ్ పంపిస్తారు. పంపించి ఈ స్క్రాచ్ కార్డ్ మీరు స్క్రాచ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక గిఫ్ట్ వస్తుంది, సో అది మీకు డెలివరీ చేస్తాము, కాకపోతే గిఫ్ట్ ట్యాక్స్ మీరు కట్టాలి అని చెప్పి మొదట మీకు ఆ కన్జ్యూమర్ని ఫస్ట్ వాళ్ళు పరుచుకుంటారు. ఇందులో ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి చెప్తారు. చేసిన వెంటనే వీళ్ళు ఫస్ట్ లైన్లోకి వచ్చి అవును కరెక్టే మీరు గెలుచుకునే వాస్తవమే, ఉదాహరణకి ఇది స్క్రాచ్ చేస్తే మీకు దీంట్లో చూడండి మనం స్క్రాచ్ చేస్తే మీకు మహీంద్రా ఎక్స్యూవి మీరు గెలుచుకున్నట్టు ఉంటుంది. సుమారుగా 5 లక్షలు చేసి మహీంద్రా ఎక్స్యూవి నాకు వచ్చేసిందని చెప్పి ఏ కన్జ్యూమర్ కొద్దిగా ముందు అటెంప్ట్ అవ్వడం. దీనితో భాగంగా వీళ్ళు కింద కొన్ని ఫోన్ నెంబర్స్ ఇస్తారు, మీరు ఈ గిఫ్ట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయమని చెప్పేసి ఆ నెంబర్ కాల్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చెప్తారు, అవును మీరు గెలిచిన విషయం వాస్తవమే, మీరు పలానా ఆన్లైన్ వెబ్సైట్లో మీరు కొన్నారు కదా పలానా వస్తువు, సో మేము ఆ కంపెనీ నుంచి మేము లక్కీ డిప్ తీసి మీకు వచ్చింది అని చెప్పి అన్ని మిగతా ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్తారు. సో దాంతో ఇక కన్జ్యూమర్ ఏం చేస్తాడు, ఓకే ఫైన్ నేను గిఫ్ట్ గెలుచుకున్నాను కదా అని చెప్పేసి ఇంతో కొంత ట్యాక్స్ ఇనిషియల్ నామినల్ చెప్తారు, 1% ట్యాక్స్ ఫస్ట్ చెప్తారు. తర్వాత లేదు ఇంకా కొంత జిఎస్టీ కట్టమంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు, సో జిఎస్టీ ఇంకొక 10% కట్టమంటారు. సో అట్లా సుమారుగా ఒక కన్జ్యూమర్ దగ్గర నుంచి 1,52,000 వరకు వసూలు చేసిన తర్వాత ఫోన్ ఆఫ్ చేస్తారు. సో ఇట్లా వీళ్ళు మన దగ్గర చిత్తూరు టౌన్లోనే చిత్తూరు లిమిట్స్లో ఇన్ఫాక్ట్ 24 వరకు ఈ ఆన్లైన్ మోసాలు రిజిస్టర్ అయ్యి వీళ్ళ పేరు పైన. సో వీళ్ళు అక్కడ కూడా ఏం చేస్తారంటే సుమారుగా ఈ మామూలుగా పేదవాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేస్తారు, డబ్బు లేని వాళ్ళని, వాళ్ళ పేర్ల మీద సిమ్ కార్డ్స్ తీసుకుంటారు. తీసుకుని మనకి సిమ్ కార్డ్ కావాలంటే 200 రూపాయలు ఇచ్చేసేసి ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చేస్తే మనకి సిమ్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి మళ్ళీ ఇంకొంత 500 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి ఆ సిమ్స్ తీసుకుంటారు. అట్లాగే
బ్యాంక్స్ నుంచి కూడా సేమ్ ఆన్లైన్ లో అకౌంట్స్ ఓపెన్ చేయడము, వీళ్ళందరూ పాన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ కలెక్ట్ చేయడం, దాని నుంచి అప్లోడ్ చేయడం ఆన్లైన్ లో వితౌట్ ఎనీవే కేవైసీ అంటే ఇప్పుడు ఓన్లీ జస్ట్ అప్లికేషన్ ఫామ్ చూస్తారు అంతే, ఈ ఆధార్ అథెంటికేషన్ పాన్ అథెంటికేషన్. సో దాని నుంచి అకౌంట్స్ ఓపెన్ చేయడం, సో ఇక్కడ నుంచి ఆయా అకౌంట్స్ లో ఆపరేట్ చేయడం, ఒక 5-6 డేస్ మనీ పూల్ అప్ అవగానే ఆ అకౌంట్ వదిలేస్తారు, అక్కడ నుంచి డబ్బులు వేరే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో అట్లా ఒక చైన్ లింక్ లో భాగంగా వీళ్ళు ఈ అఫెన్సెస్ చేసినట్టుగా తెలిసింది. సో దీంట్లో మనకి సోఫార్ రికవరీ అయిన చూసినట్లయితే సుమారుగా 1.8 లక్ష క్యాష్ సీజ్ చేయగలిగాం మనం, ఒక 30 వరకు సెల్ ఫోన్స్, సుమారుగా 100 వరకు సిమ్ కార్డ్స్, ప్లస్ ఈ గిఫ్ట్ వచ్చి సుమారుగా 5 వరకు గిఫ్ట్ కార్డ్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా దీంట్లో మనకి వీళ్ళు మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేయడం చేత మనం ఇంకా మనీ ట్రైల్ ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. సో ఫర్దర్ ఇంకా అమౌంట్ సీజ్ రాబో కాలంలో చేస్తాం. సో దీంట్లో ముఖ్యంగా మనకి చిత్తూరు 1-1 స్టాఫ్ చాలా బాగా చేశారు, చిత్తూరు డిఎస్పీ గారు కూడా. సో ఐ కంగ్రాచులేట్ దాన్ని, వెరీ గుడ్ జాబ్. సో ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి, దయచేసి ఇట్లాంటి ఈ ఆన్లైన్ ట్రాప్స్కి మీరు బలవకండి, ఎందుకంటే ఇది మీకు వినడానికి చాలా నిజంగా అనిపిస్తుంది బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రైవేట్ డీటెయిల్స్ కానీ మనీ ట్రాన్స్ఫర్ కానీ ఎవరికి, ఎనీ జెన్యున్ ఏజెన్సీ ఎవరు కూడా మీ నుంచి డబ్బు ఇప్పించుకొని మీకు డబ్బు ఇచ్చే పనే చేయరు. సో మీ పిన్ నెంబర్స్ కానీ, మీకు వచ్చే ఓటీపీస్ కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఆధార్, కేవైసీ, ఎనీథింగ్ దయచేసి ఎవరికి షేర్ చేయకండి. సో ఇది మా విజ్ఞప్తి, ఎందుకంటే ఒకసారి ఇది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతే మనకి విత్ ఇన్ కంట్రీ అయితే 50 మనం ట్రై చేయొచ్చు, ఒకవేళ విదేశాల్లో నుంచి ఆపరేట్ చేసినట్లయితే మనకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సో దయచేసి కొద్దిగా కన్జ్యూమర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి ఇటువంటి అఫెన్సెస్ తగ్గించడానికి వీలవుతుంది.